నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు. ఋషిగిరిపై కొలువు తీరిన కలియుగ దైవం త్వరలో భక్తులకు దర్శనం ఇచ్చేందుకు సిద్ధం. కొనసాగుతున్న ఉక్కు దీక్షలు, పట్టివేడన దీక్షాపరులు. జిల్లాలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు, ఆందోళనలో ప్రజలు అధికారులు. ఉపాధ్యాయ దినోత్సవంపై కరోనా ఎఫెక్ట్, రద్దైన వేడుకలు. వైభవంగా అప్పన్న నిత్య కళ్యాణం, శాస్త్రోక్తంగా నిర్వహించిన అర్చక స్వాములు. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించాలంటే ఎవరైనా తిరుపతికి వెళ్లాల్సిందే. కానీ అంత దూరం వెళ్లే అవకాశం లేని వారికి ఇప్పుడు ఆ స్వామివారు విశాఖలోనే కొలువుదీరనున్నారు. ఇందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నగర పరిధి ఋషికొండ సముద్ర తీర ప్రాంత గిరులపైన సువిశాల విస్తీర్ణంలో చేపట్టిన శ్రీనివాసుడి ఆలయ నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. ప్రారంభానికి కూడా సిద్ధంగా ఉన్న ఆలయ విశేషాలేంటో చూద్దామా మరి. మహావిశాఖ పరిధి పుణ్యక్షేత్రాలైన సింహగిరి, కైలాసగిరి ఆధ్యాత్మిక పర్యాటక పరంగా ఎంతో ఖ్యాతిని ఆర్జించాయి. ఇప్పుడు బీచ్ రోడ్ ఋషిగిరి ప్రాంతంలో నిర్మితమైన శ్రీనివాసుడి ఆలయం ఆ కోవలోకే చేరనుంది. ఇక్కడ సముద్రానికి సమీపంలో గాయత్రి గీతం కళాశాలల మధ్య గిరిపై సప్తగిరి సమ్రాట్ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదీరారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో దాదాపు 10 ఎకరాల్లో సుమారు 28 కోట్ల వ్యయంతో విశాఖ నగరానికే తలమానికంగా నిలిచేలా, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఈ ఆలయాన్ని నిర్మించారు. ప్రత్యేకంగా నిపుణులను రప్పించి అద్భుతంగా తీర్చిదిద్దారు. నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఋషికొండ సమీప గాయత్రి గీతం కళాశాలల మధ్య గిరిపై కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆగమ శాస్త్రానుసారం వివిధ పరివార దేవతల ఆలయాలను నిర్మించారు. శ్రీవారి ఆలయ గర్భగుడికి ఇరువైపులా శ్రీదేవి, భూదేవి, అమ్మవార్ల ఆలయాలు నిర్మించారు. అలాగే ప్రధాన ఆలయానికి ఎదురుగా సముద్ర తీరం వైపు చేపట్టిన ఆంజనేయ స్వామి గుడి నిర్మాణం పూర్తయింది. ఆలయ పరిసరాలు, ప్రాంగణం చుట్టూ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. కొండపై గుడి చుట్టూ ప్రహరీ నిర్మించారు. కొండపై గుడికి వెళ్లే ఘాట్ రోడ్ ఆరంభంలో జీవకళ ఉట్టిపడేలా అద్భుతంగా ముఖద్వారాన్ని నిర్మించారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా చేపట్టిన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనకు వచ్చే భక్తులు, పర్యాటకులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. నగరానికే తలమానికంగా నిలిచే ఈ శ్రీవారి ఆలయంలో టీటీడీ నిర్వహణ కార్యాలయం, ప్రసాదాల విక్రయ కేంద్రం తదితర భవన నిర్మాణాలు చేపట్టారు. మరుగుదొడ్లు, వసతి, స్నానాల గదులు నిర్మించారు. కొండ దిగువ బీచ్ రోడ్డు కానుకుని ముఖద్వారం పక్కన కొంత స్థలాన్ని భక్తుల వాహనాల పార్కింగ్కు అనువుగా తీర్చిదిద్దారు. ఈ స్థలానికి సమీపంలోనే అర్చకులు ఉండేందుకు, అతిథులు బస చేసేందుకు వీలుగా చేపట్టిన 12 గదుల భవన సముదాయ పనులు పూర్తయ్యాయి. టీటీడీకి సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ ఇక్కడి నుంచే నిర్వహించేలా స్వామివారి ఆలయ నిర్మాణం చేపట్టినట్లు హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ విశాఖ చాప్టర్ మాజీ చైర్మన్, హిందూ ధర్మ ప్రచార పరిషత్ విశాఖ జిల్లా ఉపాధ్యక్షులు
గుమ్మలూరి రాంబాబు తెలిపారు. విశాఖపట్నంలో ఏడుకొండలవాడి ఆలయం కావాలని 2008వ సంవత్సరం నుంచి హిందూ ధర్మ ప్రచార పరిషత్ విభాగంలో ఉన్నటువంటి మేము ఇక్కడ నుంచి అనేక వినతులు వినవించుకున్నాం స్వామివారికి. అంటే ఈవోలకు చెప్పామంటే స్వామివారికి చెప్పినట్టే. ఆ వినతి ఇక్కడ చిన్నది కాదరా వెరివాళ్ళారా, మీకు మీకేం కావాలో మీకే తెలీదు, వీ ప్రపోజ్ హీ డిసైడ్స్ అన్నట్టుగా అక్కడ ఏడుకొండల మీద ఉన్నాను నేను, ఇక్కడ ఋషికొండ మీద ఉంటానని చెప్పని ఏడుకొండల వాడు ఋషికొండ మీద విశాలమైన ప్రశాంతమైన సాగర తీరంలో ఒక చక్కటి జాగాని ఎన్నుకొని అందులో తిరుమలని మరిపించేటట్టుగా అలాగే ఉండేటట్టుగా రెప్లికా దేవాలయమా అన్నట్టుగా తిరుపతిలోనే ఉన్నామనే భావన కలిగేటట్టుగా ఇక్కడ విశాఖ సాగర తీరంలో ఋషికొండ మీద ఏడుకొండల వాడు అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించుకున్నాడు. ఆయన ఎప్పుడెప్పుడు దర్శనమిస్తాడా అని విశాఖ ప్రజలను తహతహలాడుతూ చూస్తున్నారు. అంటే చూసారా, ఏదైనా సరే వేచి చూసి దాన్ని చూస్తేనే ఆనందం నాలుగు రెట్లుగా ఉంటుంది. అడగగానే వచ్చేది కాదు, ఆయనకి ఎప్పుడు రావాలో ఆయనకి తెలుసు ఏడుకొండల వాడికి. అందుకనే ఇది ఓపెనింగ్ ప్రారంభోత్సవం పోస్ట్ పోన్ అయినా విచారించవలసిన అవసరం లేదు, అది మంచి రోజున అవుతుంది, అందరికీ చాలా చూడవచ్చు, అతి త్వరలోనే చేయబోతోంది. ఆయనే నిర్ణయించుకుంటాడు ఎప్పుడు చేయాలని. మన నిర్ణయాన్ని ఎన్నిసార్లు చేసినా ఆయనకు తెలుసు ఎప్పుడు రావాలో, ఆయన అప్పుడే వస్తాడు. అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ఆనందంతో ఆనందం కలిగేటట్టుగా విశాఖవాసులందరికీ, ఈ చుట్టుపక్క ప్రాంతాల వాళ్ళకి, దూరంగా వెళ్ళలేని వాళ్ళందరికీ కూడా సులువుగా ఉండేటట్టుగా ఈ ఋషికొండ మీద ఈ దేవుడు ఏడుకొండల వాళ్ళ దేవాలయాన్ని చక్కగా ఏర్పాటు చేశారు. అది నభూతో నభవిష్యతి. వెంకటేశ్వర స్వామి అనుకున్నాం కదా, అలాగా వెంకటేశ్వర స్వామికి మించిన దేవుడు లేడు, అలాంటి సంస్థానం లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నరేంద్ర మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీనిలో భాగంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద జేఏసీగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. 156వ రోజు దీక్ష శిబిరానికి సిఐటియు కంచరపాలెం జోన్ కమిటీ తన సంఘీభావాన్ని తెలిపింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన దీక్షలు 156వ రోజుకు కొనసాగాయి. ఈ దీక్ష శిబిరానికి సిఐటియు కంచరపాలెం జోన్ కమిటీ తన సంఘీభావాన్ని తెలిపింది. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు అప్పారావు మాట్లాడారు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న జాతి హక్కు అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంటును ప్రైవేటుపరం చేయాలని నరేంద్ర మోడీ సర్కారు నిర్ణయించడం దురదృష్టకరమన్నారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకున్నట్లయితే ప్రాణత్యాగాలకు సైతం వెనుకాడది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కూడా కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నా పేరు అప్పారావు, సిఐటియు జోన్ సెక్రటరీని. 156వ రోజు ఈరోజు నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. భారతదేశం సంపదను కాపాడుకోవడం కోసం సిఐటియు ఇతర కార్మిక సంఘాలు తీవ్రం కృషి చేస్తూ ఉన్నాయి. మోడీ ప్రభుత్వం బరి తెగించి ఈరోజు జాతి సంపద మొత్తాన్ని అమ్మేస్తూ ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మకానికి పెట్టారు. రైల్వే స్టేషన్లు, రైల్వే ట్రాక్లు, ట్రైన్లు, ఎయిర్పోర్ట్లు, షిప్ యార్డ్లు, డాక్ యార్డ్లు, ఎల్ఐసి బ్యాంకులని మొత్తం దేన్ని వదలకుండా అన్నీ అమ్మకానికి మోడీ ప్రభుత్వం పెట్టింది. ఇలాంటి పని అనేది భవిష్యత్తులో చేస్తామని వెనుకల ముందు మోడీ ప్రభుత్వం చెప్పుంటే మోడీ ప్రభుత్వం ప్రజలకు అవకాశం ఇచ్చి ఉండేవారు కాదు. ఆ రోజు మాయ మాటలు చెప్పి, నీతి కబుర్లు చెప్పి, దేశానికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి కబుర్లు చెప్పి ఈరోజు దేశం మొత్తం నమ్మడం అనేది చాలా దుర్మార్గమైన దేశద్రోహ చర్య అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ ఉన్నాం. తక్షణమే మోడీ ప్రభుత్వం తన విధానం మార్చుకోకపోతే ఊరుకోవని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. మోడీ ప్రభుత్వం రోజులు దగ్గర పడ్డాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా తలొగ్గి స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం చేయడం ఆపాలి. దేశ రక్షణ కోసం పోరాడాలి. దేశ సంపదను ప్రైవేటుపరం చేయొద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేదు, అంబానీ ముఖ్యం, అదానీ ముఖ్యం, అమెరికా ముఖ్యం అని చెప్పి బరి తెగిస్తే మాత్రం మోడీ ప్రభుత్వానికి భవిష్యత్తు ఉండదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ దీక్షలు కొనసాగుతాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. జిల్లాపై కరోనా వైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తోంది.
గురువారం తో పోలిస్తే శుక్రవారం కేసుల సంఖ్యను పెంచి ప్రజలు అధికారులను కలవరానికి గురిచేసింది. గురువారం 69 కేసులు నమోదు కాగా శుక్రవారం ఆ సంఖ్య 90 గా నమోదైంది. జిల్లా వాసులను కరోనా టెన్షన్ వెంటాడుతూనే ఉంది. వైరస్ మనుగడ కొనసాగుతోంది. కేసుల నమోదులో హెచ్చుతగ్గులు ప్రదర్శిస్తూ వస్తోంది. రోజుకోలా కేసులు నమోదు చేస్తూ జిల్లా వాసులు అధికారులను కలవరానికి గురిచేస్తోంది. ఇదిలా ఉండగా గురువారం తో పోలిస్తే శుక్రవారం కేసుల సంఖ్యను పెంచి ప్రజలు అధికారులను కలవరానికి గురిచేసింది. గురువారం 69 కేసులు నమోదు కాగా శుక్రవారం ఆ సంఖ్య 90 గా నమోదైంది. కొత్తగా నమోదైన 90 కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 155679 కి చేరుకుంది. ఇదిలా ఉండగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 153374 గా నమోదైంది. ఇప్పటివరకు కోవిడ్ బారిన పడి 1075 మంది మరణించారు. వైరస్ పట్టు సడలనందున థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నందున ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోవిడ్ తీవ్రత దృష్ట్యా ఈ ఏడాది ఉపాధ్యాయ దినోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో రాష్ట్ర జిల్లా స్థాయిలో వేడుకలు నిర్వహించడం లేదు. ఈ ఏడాది రాష్ట్ర స్థాయిలో అవార్డుల కోసం 10 మంది పేర్లను జిల్లా అధికారులు ఇప్పటికే పంపించినట్లు సమాచారం. అవార్డులకు పలువురు టీచర్లు దరఖాస్తులు కూడా చేశారు. చివరకు ఈ వేడుకలు రద్దు చేయడంతో వారంతా నిరాశకు లోనయ్యారు. సింహగిరిపై శ్రీ వరహలక్ష్మి నృసింహస్వామివారి నిత్య కళ్యాణం వైభవంగా జరిగింది. నిత్య కళ్యాణంతో పాటు సహస్ర నామార్చనలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రభాత ఆరాధనల తర్వాత ఉత్సవమూర్తి గోవిందరాజస్వామివారిని ఉభయ దేవేరులతో కళ్యాణ మండపంలో అధిష్టింపచేశారు. పూజల్లో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సహస్ర నామార్చన జరిపించారు. అనంతరం భక్తులకు వేదాశీర్వచనాలు అలాగే శేష వస్త్రాలు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. सत्य ज्ञान सुख स्वरूप निबद्धाय नमः. ओ निमेष गमनाय नमः. ओ निर्द्वंद्वाय नमः. ओ निराशाय नमः. ओ निश्चयाय नमः. ओम निजाय नमः. ओ निर्मलाय नमः. ओ निर्मल निर्माय नमः. निर्मोहाय नमः. ओम निराकृतये नमः. ओ नित्याय नमः. ओम सत्याय नमः. ओम सत्कर्मगताय नमः. ओम सत्यध्वजाय नमः. ओम मुञ्जाय नमः. ओम मुञ्जिकेशाय नमः. ओम केशिने नमः. ओम हरिकेशाय नमः. ओम केशाय नमः. ओम गुडाकेशाय नमः. ओम सुकेशाय नमः. ऊर्ध्वकेशाय नमः. केशसंमार्गाय नमः. जलेशाय नमः. स्वरेशाय नमः. पद्मेशाय नमः. उग्ररूपिणे नमः. ओम पुष्पेशाय नमः. कुलेशाय नमः. ओम केशवाय नमः. ओम जय. క్యాన్సర్ వ్యాధి సంరక్షణలో న్యూక్లియర్ మెడిసిన్ రేడియేషన్ ఆంకాలజీ రంగాల్లో రెండు అధునాతన సాంకేతికతలను ఆవిష్కరిస్తున్నట్లు మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వొండ మురళీకృష్ణ, కన్సల్టెంట్ రేడియాలజిస్ట్ డాక్టర్ పేతంబర్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ చంద్ర కళ్యాణ్లు తెలిపారు. నగరంలోని ఓ హోటల్లో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోనే ప్రప్రథమంగా క్యాన్సర్ సంరక్షణ ప్రమాణాలు పెంపొందించడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవడంలో తమ ఆసుపత్రి ముందంజలో ఉంటుందని చెప్పడానికి సంతోషంగా ఉందన్నారు. ఇప్పటివరకు తమ వద్ద ఉన్న సంప్రదాయక పెట్ సిటీ స్కాన్ స్థానంలో ప్రస్తుతం విప్లవాత్మక టైమ్ ఆఫ్ బ్లడ్ ఫిటీ సిటీ స్కాన్ కూడా అందుబాటులోనికి తీసుకొస్తున్నామని చెప్పారు. అలాగే పెట్ సిటీ స్కాన్ అనేది న్యూరాలజీ అండ్ ఇమ్యూన్ చికిత్సల్లో క్యాన్సర్ సంరక్షణలో అత్యంత కీలక ఇమేజింగ్, రోగ నిర్ధారణ, దశల గుర్తింపు, స్పందనను అంచనా వేయడం, వ్యాధిని ముందస్తుగా కనుగొనడం తదితర రంగాల్లో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సిటీ అనే నూతన టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధతో కూడా పనిచేస్తుంది అన్నమాట. అంటే డాక్టర్స్ తాలూకా అవగాహనే కాకుండా మెషిన్ కూడా మనకి హెల్ప్ చేసి ఎటువంటి పొరపాటు జరగకుండా చాలా చిన్న చిన్న కణితులను కూడా దాన్ని ఐడెంటిఫై చేసి క్యాన్సర్ ట్రీట్మెంట్లో పేషెంట్స్కి చాలా ఉపయోగపడే టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్లో లాంచ్ చేయడం జరిగింది. ఇది చాలా ఎక్స్పెన్సివ్ మెషిన్ అండ్ వెరీ యూస్ఫుల్ టు ద డాక్టర్స్ ఆల్సో, అలాగే పేషెంట్స్కి కూడా, చిన్నపిల్లలకి బాగా లావుగా ఉన్న వాళ్ళకి కూడా. రిజిస్ట్రేషన్ అనే ఒక ట్రీట్మెంట్ ప్లానింగ్ సిస్టమ్ ఇండియాలోనే ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ మన విశాఖపట్నంలో లాంచ్ చేయడం జరిగింది. ఎందుకంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఒక 6 వారాలు ట్రీట్మెంట్ చేస్తాము. 6 వారాల్లో ట్రీట్మెంట్ టైంలో కూడా క్యాన్సర్ ట్యూమర్ సైజ్ తగ్గితే, ట్యూమర్ సైజ్ ఎప్పుడు తగ్గుతుందో పక్కనున్న భాగాలకి ట్రీట్మెంట్ అయిపోయే కాలానికి పక్కనున్న భాగాలకి రేడియేషన్ ఎక్కువ తగిలే అవకాశం ఉంది కాబట్టి అడాప్టివ్ రేడియోథెరపీ అనే నూతన టెక్నాలజీ అన్నమాట. అంటే
ట్యూమర్ ష్రింక్ అవుతున్న కొలది ట్రీట్మెంట్ ఏరియా కూడా ష్రింక్ అయ్యే టెక్నాలజీని తీసుకురావడం జరిగింది. కొత్తగా టైమ్ ఆఫ్ ఫ్లైట్ పెట్ సిటీ మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో మేము స్థాపించాము. దీనివల్ల ఏంటంటే తక్కువ డోస్ అంటే రేడియేషన్ అనేది చాలా తక్కువ అవడం, ఊబకాయం ఉన్న పేషెంట్స్ ఎవరైనా లావుగున్న పేషెంట్స్ వాళ్ళలో కూడా ఇమేజ్ అనేది బాగా రావడం, దాన్ని బట్టి ట్రీట్మెంట్ బాగా జరగడం, చిన్న చిన్న లీజన్లు క్యాన్సర్లో ఏంటంటే చిన్న చిన్న లీజన్లు చాలా ట్రీట్మెంట్ డెసిషన్స్ మారుస్తాయి అన్నమాట. సో చిన్న చిన్న లీజన్స్ కూడా ఇది పక్కడబందీగా ఇది దాన్ని చూసి డిటెక్ట్ చేయడం, ప్లస్ స్కాన్ కూడా ఫాస్ట్ కావడం, స్కాన్ చిన్నపిల్లల్లో ఎక్కువసేపు పడుకోవడం వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చిన్నపిల్లల్లో కూడా స్కాన్లు ఫాస్ట్ కావడం, వాళ్ళకి కూడా రేడియేషన్ డోస్ తగ్గించడం. ఎందుకంటే చిన్నపిల్లల్లో క్యాన్సర్ ఎర్లీ ఏజ్లో వస్తే ఎక్కువసార్లు స్కాన్లు ఇవన్నీ అవుతాయి, దానివల్ల ఈ డోస్ తగ్గిస్తే వేరే వచ్చే క్యాన్సర్లు కూడా తగ్గే అవకాశం ఉంటుంది డోస్ తగ్గించడం. ఇలాగ ఈ కొత్త ఆవిష్కరణ వల్ల చాలామంది పేషెంట్స్కి బెనిఫిట్ అవుతుంది. సో ఈ 200 కేసుల్లో కూడా అధికంగా ఈ గైనకలాజికల్ క్యాన్సర్స్ అంటే గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, అలాగే పెద్దపేగుకి సంబంధించిన ఆపరేషన్లు, అన్నవాయుకి సంబంధించిన ఆపరేషన్లు అధికంగా చేయడం జరిగింది. అలాగే మిగిలినవి కిడ్నీ, స్టమక్, యూరినరీ బ్లాడర్ క్యాన్సర్స్, ప్రాస్టేట్ క్యాన్సర్స్ కూడా ఈ నెంబర్స్లో ఉన్నాయన్నమాట. ఈ రకమైన టెక్నాలజీ అవైలబుల్గా ఉండడం అనేది ఇందాక మురళి గారు చెప్పినట్టు అసలు ఈ రకమైన టెక్నాలజీ మన ప్రాంతంలో అవైలబుల్గా ఉన్నది అన్న విషయం మరింతగా ప్రజల్లోకి చొచ్చుకునే విధంగా దీన్ని మీడియాలో ప్రొడ్యూస్ చేస్తే ఈ టెక్నాలజీ వల్ల లాభాన్ని మరింత మంది క్యాన్సర్ పేషెంట్స్కి మనం అందించే ఆస్కారం ఉంటుంది. జీవీఎంసీ 13వ వార్డు పరిధి శ్రీకృష్ణాపురం పైనాపిల్ కాలనీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 2 మంచినీటి బోర్లను వార్డు కార్పొరేటర్ కెల్ల సునీత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె భర్త వైఎస్ఆర్సీపీ నాయకుడు సత్యనారాయణతో కలిసి మాట్లాడారు. గతంలో వార్డు పర్యటనలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతవాసులు మంచినీటి ఇబ్బందిని తమ దృష్టికి తీసుకొచ్చారని, అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ బోర్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వీటిని సద్వినియోగపరచుకోవాలని పిలుపునిచ్చారు. ఇలా చూడమ్మా బంగారం. ఓకే కంపల్సరీ మీ అందరి పేరు పైకి పంపించడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే మాత్రం అవన్నీ కూడా వాళ్ళు కేటాయించడంలో సార్ రోడ్లు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయండి మాకు. ఇది కూడా జరుగుతుంది. ఈరోజు పైనాపిల్ కాలనీలోని బోర్ వేయడం జరిగిందండి. ఎలక్షన్ టైంలో మేము ఇక్కడ పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడ వాటర్కి ఇబ్బందిగా ఉంది, ఒక బోర్ వేయించమని అడగడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చాలా చాలా పథకాలతో పాటు ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా తెలుసుకొని బోర్లు ఇవ్వడానికి అవకాశం ఇచ్చారండి. అలాగే ఇల్లు అడగడం కూడా జరిగింది. ఈ పైనాపిల్ కాలనీలోని ఇక్కడ బోర్ వేయించి ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. అలాగే సెంట్రల్ జైలు దగ్గర కూడా అక్కడికి వచ్చిన వారికి కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వాస్తవులు కానీ వాళ్ళకి కానీ వాటర్కి ఇబ్బందిగా ఉన్నదని చెప్పడం జరిగిందండి. అందుగురించి అక్కడ ఒక బోర్ వేసి ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగిందండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మంచి మంచి పథకాలే కాకుండా ఇటువంటి చిన్న చిన్న అవసరాలు కూడా తెలుసుకొని మాకు ఇవ్వడం చాలా అదృష్టకరంగా మేము భావిస్తున్నాము. ఆయనకి మేము అందరం రుణపడి ఉంటామని నమస్తే. వాటర్ గురించి మట్టుకు ఎక్కడ మట్టుకు మాకు అద్దుకున్న వాళ్ళకి మాకు ఇబ్బందిగానే ఉందండి. మాకు వేయడం ఎంతగానో ఈ శ్రీని గారు వచ్చి మాకు బోరింగ్ వేస్తున్నారని మాకు ఎంతో ఆనందం వేసింది. వాటర్కి మట్టుగా చాలా బాధపడ్డాం ఇటువైపును. వాటర్ అదే ఇక్కడ మేడం గారు ఆయన తోటి సునీత గారిని కలిసామండి. మాకు బోరింగ్ వేస్తామని అని అన్నారు, వేయించారు. అలాగే మాకు ఎంత ఆనందం అనిపించిందండి సార్. ఎలక్షన్ టైంలో మేము ప్రతి గడప గడపకి తిరిగినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ చాలా వరకు చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఒకటి ఈరోజు ప్రతి ఒక్కటి కూడా పై వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి అలాగే ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా మొన్న 2 బోర్లు వేయడం జరిగింది. అవి 2 రోజుల్లో ఓపెనింగ్ కూడా 2 బోర్లు పెట్టడం జరిగింది. ఒకటి మన రామకృష్ణాపురం, రెండవది శ్రీకృష్ణాపురం దగ్గర సెంట్రల్ జైలుకి వచ్చి వెళ్ళే వాళ్ళకి అలాగే చుట్టుపక్కల వారికి వాటర్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిసి ఆ యొక్క
బోరింగ్ కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది. అలాగే ఇంకా ఇక్కడ కాలువలు అలాగే శానిటేషన్ ప్రాబ్లం అలాగే యూజిడీ తాలూకా రోడ్లు ఇవన్నీ పెండింగ్లు ఉన్నాయన్నమాట. చుట్టుప్రక్కల వారు అందరూ కూడా చెప్తున్నారు. అవన్నీ కూడా మేము ఆల్రెడీ డెవలపింగ్ కమిటీలో పెట్టడం జరిగింది. ఈ మధ్యకాలంలో అవన్నీ కూడా కాంట్రాక్ట్ వర్క్ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఈ మధ్యకొంచి ఏదో బిల్స్ రాలేదు అన్నారు. ఈ మధ్యకాలంలో రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న వర్క్లే కాదు పెద్ద వర్క్లు కూడా స్టార్ట్ చేస్తారు. వార్డులో ఎటువంటి సమస్య ఉన్నా సరే ప్రతిదీ నా దృష్టికి తీసుకొస్తున్నారు. నేను వెంటనే సచివాలయం ఎమ్యూనిటీస్తో కానీ అక్కడ ఉన్న సెక్రటరీస్ అందరితో కూడా మాట్లాడి వాలంటీర్స్ ద్వారా ప్రతి ఒక్క ప్రాబ్లం కోసం మాకు ఎప్పటికప్పుడు మెసేజ్ల రూపంలో తెలుసుకొని ప్రతి ఒక్కదానికి నేరుగా మేమే డైరెక్ట్గా అక్కడ స్పాట్కి వెళ్ళి ప్రతిదీ చూడడం జరుగుతుంది. ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖపట్నం అమృత్సర్ల మధ్య ప్రత్యేక రైళ్లు సర్వీసులను ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రవేశపెట్టనుంది. 08503 నెంబర్ గల ఈ రైలు ఈ నెల 11వ తేదీ నుండి ప్రతి మంగళవారం శుక్రవారం శనివారాల్లో అర్ధరాత్రి 12:25 విశాఖపట్నంలో బయలుదేరి రెండో రోజు రాత్రి 10:50 అమృత్సర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 08504 నెంబరు గల ఈ రైలు ఈ నెల 15వ తేదీ నుండి ప్రతి బుధవారం శని ఆదివారాల్లో రాత్రి 11:55 అమృత్సర్లో బయలుదేరి మూడో రోజు రాత్రి 9:40 విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ సర్వీసులకు ఒక సెకండ్ ఏసీ, 3 థర్డ్ ఏసీలు, 6 స్లీపర్, 4 సెకండ్ క్లాస్ ఏసీ ప్యాంటీ కార్, అలాగే 2 జనరేటర్ మోటార్ కార్లు, ఎల్బిహెచ్ తదితర అంశాలను కూడా అందుబాటులో ఉంటాయని చెప్పారు. జనావాసాల నడుమ రిలయన్స్ సంస్థ టవర్ను వేయొద్దని సావిత్రినగర్ కాలనీ వాసులు సిఐటియు నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. జియో ఫైబర్ కోసం ఓ ఇంటిపైన టవర్ నిర్మాణం చేపట్టారని, దీంతో దుష్పరిణామాలు ఎదురవుతాయని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మనోహర్, సిఐటియు నాయకుడు అప్పలరాజులు మాట్లాడారు. ప్రశాంత వాతావరణంలో జీవనం కోసం అనేక మంది ఈ ప్రాంతంలో ఇళ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారని గుర్తు చేశారు. టవర్ నిర్మాణం జరిగితే రేడియేషన్ ప్రభావంతో వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు, మహిళలకు అనారోగ్య సమస్యలు వస్తాయని అన్నారు. సావిత్రినగర్తో పాటు పరిసర కాలనీ ప్రజలు ఇబ్బందులు పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల తక్షణమే టవర్ నిర్మాణం పనులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దాన్ని ఆఫ్ చేయడం అనేది జరిగింది. జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం. జిల్లా కలెక్టర్ కూడా ప్రజల యొక్క ఆమోదం లేకుంటే ఎక్కడ సెల్ టవర్ వేయడానికి లేదని చెప్పి స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. పోలీస్ కమిషనర్కి కూడా మేము లెటర్ ఇచ్చాం. అయ్యా, మేము పిల్లలతోనే, గర్భిణీ స్త్రీలతోనే ఉన్నటువంటి సంబంధించినటువంటి ఏదైతే సెల్ టవర్ ఉందో ఈ ప్రమాదకరమైన సెల్ టవర్ను ఆపాలని చెప్పేసి కమిషనర్కి కూడా ఇవ్వడం అనేది జరిగింది. వాస్తవంగా ఎక్కడ కూడా జన నివాసంలో ఉన్నటువంటి ప్రాంతాలు ఎక్కడ కూడా జరపలేదు. ఈరోజు 80 ఫీట్ రోడ్లో ఉన్నటువంటి సెల్ టవర్ నిర్మాణం చేస్తే వాళ్ళందరూ కూడా పల్లెకి సంబంధించిన అందరూ కూడా అడ్డుకుంటే అక్కడ సెల్ టవర్ అనేది ఆఫ్ చేయడం అనేది ఇదే పోలీస్ కమిషనర్, ఇదే జోనల్ కమిషనర్ చేశారు. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళా ఆపుతున్నారన్నారు. ఆపేసిన తర్వాత ఆపుతానని ఇప్పుడు మళ్ళా యథాస్థితిగా చేస్తున్నారు. వాస్తవంగా ఇంటి యజమాని ఇప్పుడు నేను ఇవ్వను అని అంటే ఈ ప్రాంతంలో సెల్ టవర్ ఎక్కడా ఉండదు. దయచేసి అతను అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఖచ్చితంగా సెల్ టవర్కి ఇచ్చినటువంటి ఆమోద పత్రాన్ని వెనక్కి తీసుకొని మాకు అందరితో కలిసి ఉండాలని చెప్పేసి కోరుతున్నాను. సావిత్రినగర్ ఏరియాలో సెల్ టవర్ అనేది నిర్మాణం చేపడుతున్నారండి. దీని ముందుగా మనం గత 4 నెలల క్రితమే అడ్డుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు మళ్ళీ 4 నెలల తర్వాత ఆయన ఆర్డర్స్ అవి తెచ్చేసుకొని అందరినీ మేనేజ్ చేసుకొని ఇక్కడ సెల్ టవర్ నిర్మాణాన్ని అనేది మళ్ళీ చేపట్టడానికి రెడీ అయ్యాడు. జనం అందరం కూడుకొని ప్రజలందరూ ఏకమయ్యి దీన్ని ఆపడానికి ప్రయత్నించామండి. కానీ ఆయన ఏంటంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు, పోలీసుల దగ్గరికి వెళ్ళాము, కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకుంటే కానీ మేము ఆపేది లేదు అని చెప్పేసి పోలీసు వారు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మనం ఏసీపీ ఆఫీస్కి కూడా వెళ్ళామండి. కలెక్టర్ స్పందన గారికి కంప్లైంట్ పెట్టామండి. ఇంకా నెక్స్ట్ జీవీఎంసీలో కూడా కంప్లైంట్ పెట్టామండి. అందరూ స్పందించారు. బట్ ఫైనల్గా వచ్చేటప్పటికి ఈ టవర్ నిర్మాణం అనేది మాత్రం ఎవరు ఆపలేనని చెప్పేసి చెప్తున్నారండి. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎమ్మెల్యే గారు కూడా దీనికి తక్షణమే స్పందించి ఏదో ఒకటి మాకు చూపించాలండి. ఇప్పుడు మీరు ఎలా అయితే ఎలక్షన్ టైంలో వచ్చి హామీలన్నీ చెప్పేసి ఏవైతే చేస్తున్నారో అలాగే ఇది కూడా మాకు కొంచెం చేసి పెట్టండి. మీ తరఫున మేము ఉంటామని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పారు, అందుకని మేము ఓటేసి గెలిపించుకున్నామండి. ఇప్పుడు మా సమస్య అనేసరికి ఎమ్మెల్యే గారు పాదయాత్రలు చేస్తున్నారు. మరి మా సమస్యల కోసం చేస్తున్నారా, ఇంకా దేనికోసమైనా చేస్తున్నారో ఒకసారి మీరు మా వైపు చూడండి. పేదలు ఉన్నారండి, కూలీలు ఉన్నారండి, కూలి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఈ ఇంటికి ఏముందండి, ఇస్తాడండి, అన్ని ఇస్తాడు, అంతా బాగానే ఉంటుంది, డబ్బు ఉంది, ఖర్చు పెట్టుకుంటాడండి. పేదోళ్ళు ఉన్నారు, డైలీ జీవనోపాధి కోసం చేసుకునే పని వాళ్ళు ఉన్నారండి, గర్భిణీ స్త్రీలు ఉన్నారండి, పిల్లలు ఉన్నారండి. ఎంతమందికి ఇంత ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. తక్షణమే ప్రతి ఒక్కరూ
ప్రతి యంత్రాంగం కదిలొచ్చి ఈ సమస్యపై స్పందించి తక్షణమే టవర్ నిర్మాణం అనేది ఆపిచేయాలని. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఋషిగిరిపై కొలువుదీరిన కలియుగ దైవం త్వరలో భక్తులకు దర్శనమిచ్చేందుకు సిద్ధం. కొనసాగుతున్న ఉక్కు దీక్షలు పట్టి వేడిన దీక్షాపరులు. జిల్లాలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు ఆందోళనలో ప్రజలు అధికారులు. ఉపాధ్యాయ దినోత్సవంపై కరోనా ఎఫెక్ట్ రద్దైన వేడుకలు. వైభవంగా అప్పన్న నిత్య కళ్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించిన అర్చక స్వాములు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.